అర్జున, నీ మాయలు నా వద్ద కాదు. నీవు ఆయుధాన్ని చేపట్టే వరకు నిన్ను వదలను. కాచుకో. కృష్ణ, ఏమిటి పరీక్ష? పార్థుని స్థితికి వహించి సారథ్యం వహించడానికి వచ్చారా? వంచనతో విజయం సాధించడానికి ఇది మహాభారత యుద్ధం కాదు. మీరే కాదు, మీ పురుష దేవతలందరూ ఏకమై అడ్డు నిలిచినా సరే నేడు అర్జునుణ్ణి కాపాడలేరు. అన్ని శక్తులను మించినది మా ఆదిశక్తి. ఆ మహనీయమైన శక్తి బాణాన్ని ప్రయోగిస్తున్నాను. అర్జున, కాచుకో. ఆత్మగౌరవాల కోసం స్త్రీ పురుషులిద్దరూ సంఘర్షించటం ప్రకృతికే హానికరం. గత జన్మలోని ప్రేమలో తిరస్కరింపబడి భగ్న హృదయవై ఈ జన్మకు పురుషద్వేషవయ్యావు. ఆదర్శాల మధ్య సతమతమవుతూ సృష్టికి భిన్నంగా స్త్రీయే అధికురాలనే అహంతో పురుషునితో సమరానికి తలపడ్డావు. అగ్నికి వాయువుల భగవతి నీకు తోడయింది. మీకు కనువిప్పు కలిగించి లోకానికి సత్యాన్ని తెలియచేయటమే నా సంకల్పం. స్త్రీ లేనిదే పురుషుడు లేడు, పురుషుడు లేనిదే స్త్రీ లేదు. స్త్రీ పురుషుల కలయికే ఈ అనంత సృష్టి. స్త్రీని ఎవ్వరూ కించపరచలేదు. సృష్టి స్థితి లయలకు కారణభూతులైన త్రిమూర్తులు సైతం స్త్రీకి అత్యుత్తమ స్థానాన్ని ఇచ్చి గౌరవించారు. వాణీదేవిని జివుహలో దాల్చాడు బ్రహ్మదేవుడు. లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్నాడు నారాయణుడు. సతిని తన అర్ధభాగంగా చేసుకున్నాడు పరమశివుడు. ప్రకృతి పురుష సమ్మిళితమైన ఏకస్వరూపమే త్రిమూర్తులు. అదే నేను. నేనే శక్తిని, నేనే పరమాత్మను, నేనే ప్రకృతిని, నేనే పురుషుణ్ణి. సూర్య చంద్రాదిగ్రహ తారాగమనాన్ని నేనే, పంచభూత మిళితమైన సర్వ ప్రపంచాన్ని నేనే, ఈ విశాల విశ్వం వివిధ విరుద్ధ అణువుల సమ్మేళనము, ఒకటికి ఒకటి తోడై రక్తితో అనురక్తితో నడుకటే జగతి, అదే ప్రకృతి. దేనికది విడి? విరుద్ధ ధర్మంతో సంఘర్షణకు పాల్పడమే వికృతి. ప్రకృతే ప్రేమ, వికృతి ద్వేషము. స్థితికి మానవాభ్యున్నతికి ప్రేమ ఒక్కటే ఏకైక మార్గం. ద్వేషమున దేనిని జయించలేము. లోక కళ్యాణానికి ప్రేమే దివ్య సాధనం, మహత్తరమైన ఆయుధం. ఇది విశ్వరహస్యం. ప్రమీల, స్త్రీవైన నీవు మహాశక్తివి, పురుషుడైన అర్జునుడు పరమశక్తి. మీ ఇరువురు పరిణయమాడి విశ్వ కళ్యాణానికి తోడ్పడండి. మీ జీవితాలను చరితార్థం చేసుకోండి.
ఆగండి ఆగండి. అశ్వమేధం అనే పేరుతో ఈ వివాహ మహోత్సవాలు ఏమిటి అర్జున? మరేం లేదు నారదా, మా బావకు సంగర సామర్థ్యంతో పాటు శృంగార సామర్థ్యం కూడా ఎక్కువేనని లోకానికి నిరూపించటానికి. బావ, పెళ్లి కుమారుడు వివాహానికి తొందరపడుతున్నాడు. నారదా, నాటకం నీతోనే ప్రారంభమైంది, కావున నీవే మంగళ ఆశీర్వచనం కూడా పలికితే. ధన్యోస్. నన్ను కలహప్రియుణ్ణనుకునే లోకం ఈ అవకాశంతోనైనా శాంతిప్రియుణ్ణి అనుకుంటుంది. అర్జున, ప్రమీల. ఆదర్శ దంపతులయ్యి ఆకల్పాంతం వర్ధిల్లండి. హసాద్ కృష్ణమిత్ర హసాద్.